This is Preetika, and from the whole team of Priyadu, a big thanks, because the film is picking up. It's doing great, and we're very happy about it. Especially because people from the industry are calling me and really praising my performance and my effort. So a big thanks to all of you. Ma cinema Priyadu, December 3rd na vidalaindi, and cinema. నేను మెయిన్ థియేటర్ ఫస్ట్ డేలో సప్తయ్య థియేటర్లో చూశాను. సో రెస్పాన్స్ అక్కడ చాలా సూపర్ ఉంది. బట్ నా ఒకటి ఏంటనిపిస్తుంది అంటే, సమ్ పీపుల్ యూనో యాక్చువల్లీ సినిమా చూసిన వాళ్ళందరూ సినిమా చాలా బాగుంది అంటున్నారు. బట్ ఏమైందంటే, సమ్ పీపుల్ హ్యావ్ కొంతమంది నాకు ఫోన్ చేసి ఇంకా ఎప్పుడు రిలీజ్ సినిమా అని అడుగుతున్నారు. సో ఐ మీన్ అది నాకు అర్థం కాదంటే, సో దట్స్ వై వీఆర్ టాకింగ్ అబౌట్ దాట్. అండ్ నేను మా ప్రొడ్యూసర్ గారు మా డైరెక్టర్ గారు మాట్లాడుతున్నాం, అండ్ డెఫినెట్గా ఇంకా పబ్లిసిటీ కొంచెం ఇంక్రీజ్ చేద్దామని ప్లాన్లో ఉన్నాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సినిమాని చూసిన వాళ్ళందరికీ నిజంగా హార్ట్ఫుల్గా థ్యాంక్స్ చెప్తున్నాను. అండ్ మీ అందరికీ డెఫినెట్ నచ్చుతుంది. సో మీకు ఈ సినిమా మీరు చూసి సినిమా నచ్చిందంటే, డెఫినెట్గా మీరు వెళ్ళి మీ ఫ్రెండ్స్ని మీ ఫ్యామిలీస్కి అందరికీ చెప్పి ఇంకా పెద్ద సక్సెస్ చేయాలని నేను కోరుకుంటున్నాను. అండ్ ఈ సినిమా బేసిక్గా ఇట్స్ వెరీ క్యూట్ లవ్ స్టోరీ. అండ్ నాకు ఈ సినిమాతో చాలామంది ఫోన్స్ చేసి నా పర్ఫార్మెన్స్ ఇప్పటి వరకు, నేను హ్యాపీ డేస్ నుంచి ఇప్పటి వరకు ఏ సినిమాలో చూసినా నా పర్ఫార్మెన్స్ వైజ్ ఈ సినిమాలో బెస్ట్ ఉందంటున్నారు. సో రియలీ ఐఎమ్ వెరీ హ్యాపీ అబౌట్ దట్. అండ్ ఐ వాన్ అది డెఫినెట్గా మా డైరెక్టర్ శ్రవణ్ గారికి నేను ఆ క్రెడిట్ 100% ఇవ్వాలి. ఎందుకంటే నా చేత అంత బాగా చేయించుకుని మా ఇద్దరు కెమిస్ట్రీ అంత బాగుంటే నాకు ఈ సినిమాలో అంత అవుట్పుట్ వచ్చింది. అండ్ ఫస్ట్ టైం రివ్యూలో నేను చదివాను కూడా, ఫస్ట్ టైం వరుణ్ సందేశ్ ఫైట్ చేస్తే బిలీవబుల్గా ఉందని రాశారు. సో రియలీ ఇట్స్ చాలా హ్యాపీగా ఉంది. అండ్ మ్యూజిక్ కూడా, మ్యూజిక్కి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. మా మ్యూజిక్ డైరెక్టర్ మోహన్ జోనా గారు 6 సాంగ్స్ ఈ సినిమాలో కంపోజ్ చేశారు. అండ్ సౌండింగ్ కూడా చాలా కొత్తగా ఉందన్నారు చాలామంది. అండ్ విజువల్స్ కూడా చాలా బ్యూటిఫుల్గా షూట్ చేశాం. ఫారెన్ లొకేషన్స్లో సాంగ్స్ తీసాం. అండ్ ఇక్కడ కూడా షూటింగ్ చేయడం జరిగింది. అండ్ కెమెరా వర్క్ కూడా ఈ సినిమాకి చాలా బాగుందని చెప్తున్నారు అందరూ. మల్హార్ భట్ జోషి ఇస్ ద కెమెరామెన్ ఫర్ దిస్ మూవీ, అండ్ హీ డిడ్ ఎ ఫైన్ జాబ్. అండ్ సో యా, ఈ సినిమా ఒకవేళ మీరు ఇంకా చూడలేదంటే తప్పకుండా థియేటర్కి వెళ్ళే చూడండి. అండ్ ఎన్ని రోజులు కష్టపడి ఇంత ఎఫర్ట్ పెట్టాం. సో మీరు డెఫినెట్గా చూడాలని నేను కోరుకుంటున్నాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండి. అందరికీ నమస్కారం అండి. మా సినిమా December 3rd రిలీజ్ అండి. అందరికీ నమస్కారం అండి. మా ఫిలిం December 3rd శనివారం రిలీజ్ అయిందండి. ఫస్ట్ కొంచెం వీక్గా కొంచెం ఇదిగా అనిపించిన, ఇప్పుడే మంచి మంచి రిపోర్ట్స్ వస్తున్నాయండి. అందరూ బాగా ఉందని ఫోన్ చేసి చెప్పడాలు. ఇప్పుడే కలెక్షన్స్ కూడా పెరగడం కూడా జరిగినాయండి. ఇప్పుడిప్పుడే సక్సెస్ వైపు కొంచెం అడుగులేస్తున్నట్టు అనిపించింది. సినిమాకి మంచి రిపోర్ట్స్ వచ్చాయండి. అన్ని చోట్ల నుంచి మంచి రిపోర్ట్స్ వచ్చాయి. ఈవెన్ విజయవాడ, గుంటూరు అటువైపు కూడా బాగా కలెక్షన్స్ పెరుగుతున్నాయండి. ప్లస్ ఈ సినిమాకి వరుణ్ చాలా 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 బాగా చేశాడండి. ప్లస్ అందరు ప్రతి వాళ్ళు కూడా ఇండస్ట్రీ వైపు నుంచి ఫోన్ చేసిన వాళ్ళు కూడా ఆఫ్టర్ కొత్త బంగారు లోకం సందేశ్ ది బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇది కానీ అని చెప్తున్నారండి. సో నా వయసు కూడా నాకు కూడా మంచి మార్క్స్ పడ్డాయి. నేను చాలా హ్యాపీగా ఉన్నాను అండి. ఈవెన్ ప్రీతిక కూడా చాలా మంచి పర్ఫార్మ్ చేసింది. ఆమె కూడా మంచి పేరు వచ్చింది. ఆమె వల్ల కూడా సినిమా కొంచెం ముందుకెళ్తుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ప్లస్ మ్యూజిక్ మోహన్ గారు ఇచ్చారండి దీనికి. 6 సాంగ్స్ ఆల్రెడీ అవి హిట్ అయిపోయినాయి. అందరూ దాన్ని ఎంజాయ్ చేస్తున్నారండి. ప్లస్ ఇంకో చిన్న ఇదేంటంటే, మీరు ఒకవేళ ఈ మూవీ ఇంకా చూసుండకపోతే చూసి దాన్ని ఇంకా పెద్ద విజయం చేకూరుస్తారని ఎక్స్పెక్ట్ చేస్తూ సెలవు తీసుకుంటున్నామండి. థ్యాంక్ యూ. ప్రేక్షకులందరికీ థ్యాంక్స్ చెప్పుకుంటున్నామండి. ఈ యొక్క ప్రియుడు టీంని మీరు ఆదరించే విధానాన్ని బట్టి మీకు అందరికీ థ్యాంక్స్ చెప్పుకుంటున్నాం. ప్రత్యేకంగా ఈ యొక్క మూవీ 3rd రిలీజ్ అయిన తర్వాత ఫస్ట్ అందరం కలిసి చూసాము సప్తగిరిలో. సో అక్కడ ఫస్ట్ హాఫ్ నుంచి సెకండ్ హాఫ్ ముగింపు వరకు కూడా ఎవరు ఎలాంటి నెగిటివ్ కామెంట్స్ చేయకుండా ఆడియన్స్ అందరు కూడా అలానే కూర్చొని ఎంజాయ్ చేశారు. సో అందరికీ థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. సో మ్యూజిక్ని ఎంజాయ్ చేస్తున్నారు. సో అదేవిధంగా అన్న ఉన్నట్టు ఆర్ట్ క్యారెక్టర్స్ అన్నిటి కూడా ఎంజాయ్ చేస్తున్నారు. సో ఫస్ట్ టైం అంటే నాకు డెబ్యూట్ మ్యూజిక్ డైరెక్టర్గా మీరందరూ, అంటే ఆడియో రిలీజ్ అయిన తర్వాత నన్ను మీరందరూ మీకు మీరు ఇచ్చిన సపోర్ట్ని బట్టి మీకు థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. సో ఆడియోని ఎంత పెద్ద హిట్ చేశారో, సినిమాని దానికంటే ఎక్కువ పెద్ద హిట్ చేసి మమ్మల్ని అందరినీ బ్లెస్ చేయాలని కోరుకుంటున్నాం. సో హీరోయిన్ కూడా, సో ఈ ఫిలిం ద్వారా తెలుగు ఇండస్ట్రీకి తను ఇంట్రడ్యూస్ అవుతున్న ఇది చాలా గ్రేట్గా, తన పర్ఫార్మెన్స్ కూడా చాలా అమేజింగ్గా ఉంది.
సో మా డైరెక్టర్ మమ్మల్ని అందరినీ హ్యాండిల్ చేసి ఈ మంచి ప్రాజెక్ట్ని మీ ముందుకు తీసుకొచ్చారు. సో దీన్ని మీరు తప్పకుండా థియేటర్ను చూసి ఎంజాయ్ చేస్తారని నమ్ముతూ, సో మ్యూజిక్ ఉన్న అబ్రివేషన్ని మైటీ యూనిటీ సానిటీ ఇన్ఫినిటీ క్రియేటివిటీ, సో ఇందులో ఉన్నటువంటి ప్రతి పవర్ని కూడా మీరు ఎంజాయ్ చేస్తూ మమ్మల్ని ఇంకా ముందుకు తీసుకెళ్ళాలని కోరుకుంటూ సో సెలవు తీసుకుంటున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్.